పేరు గారికి శుభాకాంక్షలు నమస్కారాలతో ఇప్పుడు ఇప్పుడు మన బిత్తిరి సత్యాన్ని వస్తున్నాడు. నెక్స్ట్ నెక్స్ట్ మేము మా సత్యాన్ని కలిసి సినిమాలు తీస్తున్నాం. మళ్ళా రెండు మాటలు మాట్లాడాలని జర అందరి నవ్వుపోయినా నువ్వు మా కార్మిక దినోత్సవం అన్న. అందరికీ నమస్తకారము. అరే సత్తిగాడు ఏళ్ళు లొంకరుంటుండే, ఈయనకి ఏళ్ళకు ఉంగరాలు వచ్చినాయి, చేతికి బంగారు కడెం వచ్చింది ఏంటంటే ఈ అల్ల ఈ రాష్ట్రంలో ఉంటున్నందుకు ఫజో ఫర్కో సంపాదించుకున్నాము. ఈ సర్కార్లో మనం అందరం డెవలప్ అయినాము. మల్రేడన్నా నీ తరువాతనే నేనన్నా. నీ తర్వాత నేనన్నా? లేదన్నా. నీ గాలి మొన్నటిదా బాగా నడిచింది అన్న. అన్నా మళ్ళా నువ్వు చెయ్యి వేస్తే నా గాలి కూడా నడుస్తుంది. తప్పకుండా నడుస్తుంది. కేసీఆర్ సార్ నీ మీద వేసినట్టు నువ్వు నా మీద వేయాలి. ఖచ్చితంగా అన్న. ఇసొంటి నేను ఎక్కడ పోలే అన్న, ఆగం కాలే నేను. జర ఒక కారు కొన్నా తిఫల్లో పడ్డా, అందరికి తెలుసు, లైకులు బాగానే వచ్చినాయి అన్న. నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నందుకు నేను గర్వపడుతున్నా. ఎక్కడ అంటే నేను గచ్చిబౌళ్ళున్నా, నిజంగా అమెరికాలో ఉన్నట్టే ఫీల్ అవుతున్నా నేను. ఆ రోడ్లు కానీ, అంటే కేటీఆర్ సార్ వస్తాడంటే నిజంగా డైరెక్ట్ కలిసి నేను కృతజ్ఞతలు చెప్పుదాం అనుకున్నా. ఇసొంటి గొప్ప ప్లేస్లు ఉన్నాం మనం, ఇసొంటి గొప్ప రాష్ట్రంలో ఉన్నాం మనం. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైనా అన్న, మల్లెడన్నా నీకన్నా ఎక్కువ నేనేం చెప్పలేను. హైదరాబాద్ మీద ఆధారపడి బతుకుడు కాదు, ఆధార్ కార్డ్ మార్చుకొని మరీ బతుకుతున్నారు. అంత గొప్ప పొట్టలు పెట్టుకొని చూసుకున్నారేమి ఇంతకుముందు, కానీ పొత్తిళ్ళల్లో పెట్టి చూసుకుంటారు, అంతకన్నా గొప్ప విషయం ఏమన్నా ఉన్నదా? ఇవాళ ఇంత గొప్ప రాష్ట్రంగా చేసినందుకు వాళ్ళందరూ భాగస్వాములు. వీళ్ళందరూ థ్యాంక్ యూ అన్న. ఈ కార్మికుల దినోత్సవం నాడు నన్ను పిలిచినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. నార్మల్గా మాట్లాడుతున్నందుకు ఏదన్నా ఏదన్నా నాకేమొస్తే ఏదో ఒక చిన్న లైన్ వాడతా. అంటే ఆ మల్లన్నను చూస్తుంటే ఎర్ర జెండె ఎర్ర జెండె నీయలో, ఎర్రనిది జెండె నీయలో, పేదల పాలిటీ అన్నీయలో, మరి పెన్నిది జెండనీయలో. ఎజెండాలనే కాదు, ఎర్ర జెండా సిద్ధాంతాలను కూడా కలుపుకొని పోతున్నది మన ప్రభుత్వం. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ. అప్పటికప్పుడే ఆలోచింపజేయగల నవ్వించగల కళాకారుడు సత్యకి ధన్యవాదాలతో ఇప్పుడు అవార్డుల్లోకి మళ్ళీ ప్రవేశిస్తున్నాం. లేబర్ అన్న పదం మనం పుట్టకముందే, అంటే ఒకసారి యు గో టు ఎనీ హాస్పిటల్ లేబర్ రూమ్ ఉంటుంది, అంటే మొట్టమొదటి శ్రామికురాలు మన తల్లి. కాబట్టి కన్న తల్లి యొక్క విలువను గుర్తించిన వాడు కార్మికుడి విలువను గుర్తిస్తాడు. కన్న తల్లి గొప్పదనాన్ని గుర్తించిన వాడు కార్మికుడు గొప్పదనాన్ని గుర్తిస్తాడు. రిపీట్ చేసి చప్పట్లు కొడతారేమో అని. థ్యాంక్ యూ. ఇప్పుడు కె కృష్ణమోహన్ గౌడ్ గారు. కృష్ణ